విజయనగరం జిల్లా శృంగవరపుకోట స్థానిక ఎమ్మెల్యే కడుపంటి శ్రీనివాసరావు తమ తల్లి తండ్రులతో కొత్త వలసలో నూతనంగా ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నది విదితమే. అయితే 3 రోజుల క్రితం గజపతి నగరం నియోజకవర్గంలో గల తమ స్వగ్రామానికి వెళ్లి అక్కడ ఎమ్మెల్యే తండ్రి అస్వస్థకు గురి కావడంతో అక్కడ నుండి కొత్త వలసలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ సరైన సదుపాయం లేకపోవడంతో పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్లమని అక్కడ సిబ్బంది చెప్పగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు కార్పొరేట్ హాస్పిటల్ కి ధీటుగా ఉన్న ఎస్కోట సిహెచ్సి హాస్పిటల్లో చేర్పించగా అక్కడ సిబ్బంది పూర్తి వైద్యం అందించడంతో కోలుకున్నారని వైద్య అధికారులు తెలిపారు. ఇంత పేరు పలుకుబడి ఉన్న ఎమ్మెల్యే తన తండ్రి వైద్యం కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదర్ మై సెల్ఫ్ ఆర్ మై బైక్ హెల్త్ కేర్ అమెరికాలో చూసాము, ఇండియాలో చూసాము. ఇండియాలో హెల్త్ కేర్ అయినా ఎడ్యుకేషన్ అయినా 2 రోజుల క్రితం మా అమ్మ నాన్న మా పల్లెటూరులో వరి నాట్లు పూర్తయ్యాయని మాకు ఎప్పుడు జరిగే వారాల పండుగకి వెళ్ళారు. అయితే ఈ మధ్య బాగా ఎక్కువ వర్షాలు పడడం వల్ల వాతావరణం మారడం వల్ల అయితే 6 డజన్ ఉండేవారు. ఈరోజు అన్ని రకాల స్పెషలిస్టులు మా దగ్గర ఉన్నారు. సో అక్కడికైతే బాగుంటుంది అంటే తను కూడా ఆలోచించి ఎట్టిపరిస్థితుల్లోని మీ హాస్పిటల్ నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇక్కడే బాగుంటుంది. అప్పుడు కరోనా టైంలో కరోనాలో సెకండ్ లాక్డౌన్ అప్పుడు ఐ హ్యావ్ ఆయనకి సుమారు 80 ఏళ్ళు. ఆయనకి ఊపిరితిత్తుల సమస్యతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ఆయనకి షుగర్ వ్యాధి ఉంది, స్ట్రోక్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. అయినా సరే వెంటనే మా పల్మనాలజిస్ట్ మా ఫిజిషియన్ అందరూ అటెండ్ అయ్యారు. బ్లడ్ పాము పాటు కానీ ఇక్కడ జరిగినంత ఉత్తమమైన వైద్యం ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనూ దొరకదని నేను 35 ఏళ్ళు సీనియర్ చెప్తున్నాను. ఎవరైనా వస్తే పాయిజన్ కానీ ఏదైనా వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటాను, కానీ నేను ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి ఎప్పుడు కూడా రికమెండ్ చేయను. ఈ హాస్పిటల్ గతంలో 6 రోజులు దాకా ఫాదర్కి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు అంటే అయితే నేను వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాను. సరే బాగాలేకపోతే బాస్ ఇక్కడ ఆరినోవా హెల్త్ సెంటర్లో అక్కడ జాయిన్ చేసి ఉంటారని చెప్పి నేను అటువైపు వెళ్ళి అలా చూసుకొని వస్తానని చెప్పి ఏ హాస్పిటల్ అని అడిగాను. అక్కడ తెచ్చుకోట గవర్నమెంట్ హాస్పిటల్ అనుకున్నాను. నాకైతే షాక్ అనమాట కొద్దిసేపు మాట్లాడేది, ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకున్నాను.